నమస్తే రాష్ట్రంలో వ్యవస్థలు అవస్థలుగా మారాయి ఈ మాట ఎవరో చెప్పింది కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానిస్తున్న మాట ఏ వ్యవస్థను నమ్మాలో కూడా తెలియడం లేదు అని ఆయనే చెబుతున్నారు గత వైసీపీ హయాంలో వ్యవస్థలు పట్టాయని వాటిని సరిచేస్తున్నాము అని ఆయన చెబుతున్నారు అయితే దీనిపై ప్రజాస్వామ్యవాదులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిఐడి విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది వివాదానికి కూడా దారితీసింది తాజాగా మాజీ ఎంపీ ప్రస్తుత ఉప సభాపతి కె రఘురామకృష్ణరాజు వ్యవహారంలో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అరెస్టు చేసి కస్టడీలో ఇబ్బందులు పెట్టిన మాజీ ఏఎస్పీ విజయపాల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ప్రస్తుతం జైలుకు తరలించారు అయితే ఈ విచారణలో పాల్ చెప్పిన వివరాల మేరకు సిఐడి ఏకంగా రఘురామను అంతమొందించేందుకు ప్రయత్నించిందన్నది సంచలనం రేపుతున్న విషయం ఇది కనుక నిజమైతే ఒక వ్యవస్థ ఇంతగా దిగజారిపోతుందా అనేది ప్రశ్న ఎందుకు అంటే సిఐడి అనేది ప్రభుత్వంలో కీలక భాగం ప్రజల రక్షణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ భారాన్ని వహించాల్సిన ఈ విభాగం సర్కారు పెద్దల ఆశస్సుల కోసం గాడి తప్పడం నిజంగానే ఆవేదన ఆందోళన కలిగించే విషయం ఇదే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది వ్యవస్థలు ఇలా దారుణ స్థితికి చేరుకోవడం అనేది రాష్ట్రంలో తొలిసారి కావడం దీనిని చక్కదిద్దడం చేతుల్లో లేకపోవడం వంటివి బాబును ఇబ్బందికి గురిచేస్తున్నాయి ఇదిలా ఉంటే వాస్తవానికి దేశంలోనూ ఇలానే పరిస్థితి ఉండడం గమనార్హం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సిబిఐ ఐటీ కాగ్ సహా అనేక సంస్థలు కూడా గాడి తప్పుతున్నాయి వాస్తవానికి రాజ్యాంగబద్ధమైన ఈ సంస్థలు తమ కర్తవ్యాలను నిష్కర్షగా పాటించాలి కానీ రాజకీయ నేతలు అధికారంలో ఉన్నవారు చెబుతున్న ప్రకారం ఆడుతూ ఇబ్బందులకు గురిచేయడం అక్రమ కేసులు పెట్టడం వంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగానికి కూడా విఘాతం కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ వ్యవస్థలను గాడిలో పెట్టే విషయంపై దృష్టి సారించడం పట్ల మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు